మన ఊరు మనపడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బొగ్గపాడు గ్రామంలో 27 లక్షల వ్యయంతో ఆధునీకరించిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సువర్ణ అధ్యాయం మొదలైందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వస్తువులు కార్పొరేట్ స్కూల్స్లో కనిపించమన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యా వ్యవస్థను కాపాడేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, తెలంగాణ వ్యాప్తంగా మన ఊరు మనబడి కార్యక్రమానికి 10,000 కోట్ల రూపాయల కేటాయింపు జరిగిందని తెలిపారు. స్వార్థం కోసం అవకాశం కోసం కొంతమంది విమర్శలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పుడు పద్ధతుల్లో అమాయక గిరిజనులను రెచ్చగొడుతూ పట్టాలు ఇప్పిస్తానని, గిరిజనుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. గురుగారు ప్రారంభించిన సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క సందర్భం చూసి మనం ఢిల్లీ పంజాబ్ వెళ్లిన తర్వాత మా రాష్ట్రాల్లో కూడా కంటి వెలుగు ప్రారంభిస్తాం. శివగారి సహకారంతో మరి చేపట్టిన ఈ యొక్క గొప్ప కార్యక్రమం బహుశా ఈ రోజు మనం ఉన్న ఇది శివగారి దాతల్ని పురుకొలిపి మరి ఈ రోజు ఇంత ఒక మందిరం అంటే ఇది ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా నాకు తెలిసి ప్రైమరీ స్కూల్లో కూడా ఒక మీటింగ్ హాల్ లెక్క మన ఊరు మనబడిలో దాతల సహకారం ఇంత పెద్ద ఎత్తున ఉండబట్టే ఇది సాధ్యమైందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయలు కేటాయించి మొదటి విడతలో 33% పాఠశాలని విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా పాఠశాలని మొదటి దశలో, ఆ తర్వాత 2-3 దశల్లో వారు తీసుకున్న కార్యక్రమంలో మన సత్తుపల్లి నియోజకవర్గంలో సుమారు 120 పాఠశాలని మొదటి విడత కింద తీసుకోవడం జరిగింది. 50 కోట్ల రూపాయల పైన కేటాయించి ఇవాళ మన సత్తుపల్లి మండలానికే 7 కోట్ల రూపాయలు కేటాయించి ఆర్ఎన్బి శాఖకు సత్తుపల్లి మండలానికి రెగ్యులర్ గా వారు చేపడుతున్న కార్యక్రమాలతో పాటుగా